సిక్స్ వర్సెస్ సిక్సర్. ఇక కేసీఆర్ కు కాంగ్రెస్ చెక్. కాక లక్కీ నెంబర్ 6 కు సూటి. ఇక 6 గ్యారంటీస్ ప్రకటించిన హస్తం. కర్ణాటకలో 5 పథకాల ప్రకటన సక్సెస్. ఏపీలో నవరత్నాలతో జగన్ కు అధికారం. తెలంగాణ వ్యాప్తంగా 6 పైనే చర్చ. మనకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా నీ లక్కీ నెంబర్ ఎంత అని అడగడం కామన్. జ్యోతిష్యం, న్యూమరాలజీ గురించి మనకు పెద్దగా తెలియకున్నా వాటినే నమ్మే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇందులో మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకరు. ఆయన లక్కీ నెంబర్ 6 కాబట్టి ఆయన కాన్వాయ్లోని వెహికల్స్ నెంబర్లు 666666 ఉంటాయి, 6666. తొలిసారి సీఎంగా ప్రమాణం చేసిన తేదీ జూన్ 2, 2014 మొత్తం కూడితే 6 వస్తుంది. ఈ 4 ఆర్లు కూడినా కానీ 24 అవుతుంది, అవి 6 అవుతుంది. మళ్ళీ 2+4 = 6 వస్తుంది. అది అట్లుంచితే తెలంగాణను ముక్కలు ముక్కలుగా చేసి 33 జిల్లాలుగా విడగొట్టిన అందుట్లోనూ 6 చెప్పుకుంటూ పోతే కాక ఏ పని మొదలు పెట్టినా గదే 6. అంటే ఇక అసలు 6 అంతస్తులు ఇప్పుడు ఏం ఉంది, అది ఉండగా ఇది సెక్రటరియట్ కూడా 6 అంతస్తులు పెట్టినట్ట. అయితే కరెక్ట్గా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గిదే 6 ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కొడుతుంది. తనను గట్టెక్కిస్తూనే గట్టెక్కిస్తుందనే నమ్ముతున్న 6తోనే కేసీఆర్ను కొట్టాలని చేతిగుర్తు పార్టీ స్కెచ్ చేసింది. అందులో భాగంగానే మొన్న తొక్కుగూడలో జరిగిన సభలో 6 గ్యారంటీస్ ప్రకటించేసినారంట. ప్రగతి భవన్ కు సూటి పెట్టిన చేయి గుర్తు పార్టీ వాళ్ళు సార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుండ్రు. వచ్చే ఎన్నికల్లో ఎటు చేసైనా కేసీఆర్ పార్టీని ఓడగొట్టి సార్ను ఫామ్ హౌస్ కు పంపేందుకు వ్యూహాలు రచిస్తుంటారంట. మొత్తం మీద కారుతోటే కారు కథం చేస్తారట. 6తోనే కారు కథమా? ఎస్.